ఫాతమా టీవీలో ఈరోజు బంగాళదుంప మసాలా గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంత రుచికరమైన ఈ మసాలా కూర ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 1/2 కేజీ, ఇవి కాస్త గట్టిగా ఉన్నవి ఎంచుకోవాలి. తర్వాత బాగా బాయిల్ చేసి పీల్ చేసి కట్ చేసి పెట్టుకోండి. ఉల్లిపాయలు 2 పెద్దవి తీసుకోండి. పచ్చిమిర్చి 2 మీ స్పైసీనెస్ని బట్టి వేసుకోండి. పసుపు కొద్దిగా, కారం 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా నూనె 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టమాటాలు 2 బాగా పండినవి తీసుకోవాలి, ధనియాల పొడి 1 టీ స్పూన్. ఇప్పుడు ప్రిపరేషన్స్ అలాగే కుకింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా ఒక బాండి పెట్టి నూనె వేసి వేడి చేయండి. నూనె కాగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయండి. బాగా చిన్నగా కట్ చేసుకుంటే గ్రేవీ చక్కగా వస్తుంది. చిన్నగా కట్ చేసుకొని తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి ఇవి 2 కాస్త వేయించాలి. కొంచెం ఉప్పు వేస్తే త్వరగా వేగుతాయి. ఇవి ఇలా మెత్తబడినంత వరకు వేయించండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. మూత పెట్టి మగ్గించండి. ఇప్పుడు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసి వేయించాలి. 2 నిమిషాలు గరిటెతో బాగా తిప్పి వేయించండి. 2 నిమిషాలు వేగిన తర్వాత కారం అలాగే పసుపు ఉప్పు వేయండి. ఇవన్నీ వేసి మరో 2 నిమిషాలు వేయించండి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి. ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత టమాటాలని కట్ చేసి వేసుకోండి. బాగా పండిన టమాటాలు అయితే గ్రేవీ మరింత టేస్ట్గా ఉంటుంది. కట్ చేసి ఉడుకుతున్న కూరలో వేయండి. వేసి బాగా కలపాలి. 1-2 నిమిషాలు బాగా ఉడికించండి. ఇది గ్రేవీ దగ్గర పడేంత వరకు మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోండి. తర్వాత మూత తీసి దాంట్లో ధనియాల పొడి వేయండి. మరో 2-3 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేయడమే. ఎంత రుచికరమైన బంగాళదుంప మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయింది. ఈ కూర రైస్, రోటీ, చపాతీ దేంతోనైనా చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోండి. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.